ఒక సినిమా ఎలా స్టార్ట్ అయింది దాని వెనుక జరిగిన కసరత్తు ఏంటి రిలీజ్ అయ్యాక అది జనాల్ని ఏ విధంగా ఆకట్టుకుంది పై దాని ప్రభావం ఎంత ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలు అందిస్తుంది మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి హలో వ్యూవర్స్ ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుంది చరిత్ర ఉంటుంది నటుడిగా మొదలై స్టార్గా ఎదిగి మెగాస్టార్ గా ఆపై నంబర్ వన్ గా మారే క్రమంలో హీరో చిరంజీవి చూసిన అలాంటి ఓ బాక్సాఫీస్ శిఖరం గ్యాంగ్ లీడర్ విజయ బాపినేడు దర్శకత్వంలో చిరంజీవి విజయశాంతి నటించగా బాక్సాఫీస్ ను రఫ్ఫాడించి చిరు మెగా ఇమేజ్ ను సుస్థిరం చేసిన మూవీ గ్యాంగ్ లీడర్ తెలుగు సినీ సీమలో తన తరంలో నంబర్ వన్ హీరోగా చిరంజీవిని ఆ స్థానంలో స్థిరంగా నిలబెట్టిన సినిమా అంటే గ్యాంగ్ లీడర్ ఫ్లాష్ బ్యాక్ కి వెళితే ప్రాణం ఖరీదుతో తెర మీదకొచ్చిన చిరు ఖైదీతో స్టార్ హీరో అయ్యారు తర్వాత అనేక సక్సెస్ లు తోటి హీరోలతో పోటీలు బిగ్ హిట్ పసివాడి ప్రాణంతో పరిశ్రమ రేసులో చిరంజీవి ముందంజలోకి వచ్చారు అయితే నాగార్జున శివ లాంటి హిట్లు ఆయనకు మళ్లీ సవాల్ విసిరాయి దాన్ని విజయవంతంగా ఎదుర్కొని జగదేక వీరుడు అతిలోక సుందరితో తన లీడ్ ను నిలబెట్టుకున్నారు చిరు కానీ రాజా విక్రమార్క చువట్టుపురం పోలీస్ స్టేషన్ వరుసగా రెండు చిత్రాలు నిరాశపరిచాయి గ్యాంగ్ లీడర్ అప్పుడొచ్చింది జగదీక వీరుడు సుందరి రిలీజ్ అయిన ఏడాదికి సరిగ్గా అదే తేదీన వచ్చింది బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది చిరంజీవికున్న తిరుగులేని నంబర్ వన్ స్థానాన్ని సుస్థిరపరిచింది దట్ ఈస్ ద హిస్టారికల్ ప్లేస్ ఆఫ్ గ్యాంగ్ లీడర్ నిజానికి ముందు విజయబాపినేడు తీయాలనుకున్న సినిమా ఇది కాదు ఒకప్పుడు తాను తీసిన మనసుకు బాగా నచ్చిన బ్లాక్ అండ్ వైట్ ఫ్యామిలీ డ్రామా బొమ్మరిల్లు ప్రేరణతో నాగబాబుతో ఓ సినిమా చేయాలి అనుకున్నారు షోలేలోని గబ్బర్ సింగ్ పాత్రధారి ఆమ్జాద్ ఖాన్ డైలాగ్ ప్రేరణతో అరే సాంబా అని టైటిల్ పెట్టాలి అనుకున్నారు తీరా చిరంజీవి ఓ సినిమా చేద్దామని పిలిచేసరికి అది పక్కన పెట్టి ఈ ప్రాజెక్ట్ చేపెట్టారు ఆ ఫ్యామిలీ డ్రామాకే యాక్షన్ జోడించి ఈ కొత్త సినిమా తీశారు అప్పటికే హీరో చిరంజీవికి ఫ్యాన్స్ కు వారధిగా నిలిచేలా మెగాస్టార్ చిరంజీవి అనే ఓ మాస పత్రికను బాపినీడు నడుపుతున్నారు సినీ రచయిత సత్యమూర్తి అందులో గ్యాంగ్ లీడర్ అనే ఓ సీరియల్ రాస్తున్నారు ఆ పేరు మీద మోజుపడ్డ బాపినీడు బాపినేడు చిరంజీవిని ఒప్పించి మరీ దాన్నే టైటిల్ గా పెట్టారు ప్రజాభిప్రాయం తీసుకుని వారు ఎంపిక చేసిన లోగో డిజైన్ నే వాడారు పేరు యాక్షన్ సినిమాలా అనిపించినా ఇది రఘుపతి రాఘవ రాజారాం అనే ముగ్గురు అన్నదమ్ముల సెంటిమెంట్ కథ స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరిగే నిరుద్యోగ యువకుడైన హీరో విచ్ఛిన్నం కాబోతున్న తన కుటుంబాన్ని కాపాడుకోవడమే కాక సొంత అన్నయ్యను అన్యాయంగా చంపిన విలన్లను తుదముట్టించడం కథాంశం మధ్యతరగతి యువకుడికి తగ్గట్టు రంగురంగుల కాటన్ షర్ట్స్ ఫేడెడ్ జీన్స్ తో చిరంజీవి వెరైటీ కాస్ట్యూమ్స్ అప్పట్లో ఓ క్రేజ్ సినిమా అంతా పూర్తయ్యాక ఫైనల్ వెర్షన్ ప్రివ్యూ చూసినప్పుడు లెంత్ ఎక్కువైందని అరవింద్ బృందం భావించింది అప్పటికప్పుడు నిడివి తగ్గించారు బాపి నీడు దానికి తగ్గట్టు చిరంజీవి మళ్లీ డబ్బింగ్ చెప్పారు ఇలా సమిష్టి కృషి గ్యాంగ్ లీడర్ తెలుగులో బప్పి హరి ఓ ప్రభంజనమైంది గ్యాంగ్ లీడర్ తోనే దీంతోనే భువన చంద్ర క్రేజీ రచయిత్యారు అంతకు ముందు జగదేక వీరుడు అతిలోక సుందరికి తండ్రి సుందరంకి సహాయకుడిగా ఉంటూ సర్వం తానే అయి స్టెప్పులు సమకూర్చిన యువ ప్రభుదేవ ఈ చిత్రానికి అధికారిక డాన్స్ మాస్టర్ హోదాలో వాన పాట లాంటి వాటితో కనువిందు చేశారు సీనియర్ డాన్స్ మాస్టర్ తారా అయితే సరే విశ్వరూపం చూపారు బాపినీడికి అల్లుడైన వల్లభనేని జనార్దన్ కు నటుడిగా వరుస పాత్ర అందించింది గ్యాంగ్ లీడర్ అప్పట్లో స్పెషల్ ఫ్లైట్ ఆసరాగా ఒకే రోజున నాలుగు కేంద్రాల్లో గ్యాంగ్ లీడర్ శతదినోత్సవం ఓ అరుదైన విన్యాసం అతిరథ మహారథులు రాగా బాపినీడు ఏకంగా చిరంజీవికి స్వర్ణ కిరీట ధారణ చేసి చేతికి రాజ దండకమిచ్చి ఘనంగా సత్కరించడం మరో విశేషం అప్పట్లో అప్పుల అప్పారావు చిత్రకథలో నటి అన్నపూర్ణది చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పాత్ర ఏలూరు శతదినోత్సవ బహిరంగ సభ దృశ్యాలను వేదికపై చిరంజీవిని అన్నపూర్ణ స్వాగతించే దృశ్యాలను కథానుగుణంగా ఈ చిత్రంలో వాడారు గ్యాంగ్ లీడర్ తర్వాత రౌడీ అల్లుడు ఆ వెంటనే ఘరానా మొగుడు ఇలా హ్యాట్రిక్ హిట్లు చిరంజీవి సాధించారు వాటిలో ఘరానా మొగుడు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం మరో పెద్ద కథ హీరోగా నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టిన ఫిల్మ్ గా గ్యాంగ్ లీడర్ మెగాస్టార్ కు సదా ఓ ఆకుపచ్చ జ్ఞాపకం అప్పట్లో కొన్నేళ్ల పాటు గ్యాంగ్ లీడర్ పాటలు వినపడని ఊరు ఊగిపోని కుర్రకారు లేదు తెలుగులో సింహాసనం లాంటి చిత్రాలతో పాపులర్ అయిన బప్పిల హరి కూర్చిన బాణీ లవి రౌడీ తర్వాత చిరంజీవితో ఆయన పనిచేసిన రెండో సినిమా ఇది వేటూరి భువన చంద్ర సాహిత్యం సమకూర్చారు విజయ బాపినేడు నాకు పెళ్లాం కావాలి ద్వారా పరిచయమైన రచయిత భువన చంద్ర గ్యాంగ్ లీడర్ లో రెండు పాటలు వేటూరి రాస్తే మిగతావన్నీ చంద్ర రచనలు టైటిల్ సాంగ్ మొదలు వాన వాన వెల్లువాయే భద్రాచలం కొండ సండే అననురా ఇలా అరుదైన రీతిలో లోని ఆరు పాటలు హిట్టే బప్పిలహరి సంగీతం చిరంజీవి స్టెప్పులు విజయశాంతి గ్లామా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గాత్రంలోని భావ వ్యక్తీకరణ అన్ని ఈ పాటల్లో హైలైట్ ఈ తరం మోస్ట్ పాపులర్ వాన పాటల్లో మొదటి వరుసలో నిలబడ్డ వాన వాన వెల్లుబాయే భువనచంద్రకు తొలి సినీ వాన పాట హైదరాబాద్ నుంచి మద్రాసుకు రైలులో బయలుదేరిన భువనచంద్ర పొద్దున్న రైలు దిగేలోగా ఈ పాటతో సహా నాలుగు పాటలు రాసేశారు ఆడియో రిలీజ్ అయ్యాక ఈ పాటలన్నీ చార్ట్ బాస్టర్ గా నిలిచిపోవడం ఓ చరిత్ర ఈ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సాలూరి వాసు సమకూర్చారు సరిగ్గా ఇరవై ఒక్కేళ్లకు గ్యాంగ్ లీడర్ లోని అదే వాన వెల్లువాయే పాటను మళ్లీ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో రచ్చలో మణిశర్మ రీమేక్ చేశారు గ్యాంగ్ లీడర్ అదే పేరుతో తమిళంలోకి అనువాదమై పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే నవంబర్ ముప్పైనా తమిళనాట రిలీజ్ అయి సక్సెస్ సాధించింది తమిళంలో చిరంజీవికి సాయి కుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం కేరళలో తమిళ వర్షన్ ను రిలీజ్ చేస్తే అక్కడ మంచి వసూళ్లు సాధించింది తర్వాత హిందీ నిర్మాత ఎన్ఎన్ సిపి అనే కథను చిరంజీవితోనే హిందీలో రీమేక్ చేశారు చిరంజీవికి ఇది రెండో హిందీ సినిమా తొలి హిందీ సినిమా ప్రతిబంధ్లాగే ఈ రీమేక్ కి రవిరాజ పినిసెట్టి దర్శకులు చిరంజీవి సరసన మీనాక్షి శేషాద్రి నటించగా ఆనంద్ మిలిన్ సంగీతంలో ఈ రీమేక్ ఆజ్ కా గూండా రాజ్ పేరుతో విడుదలైంది తెలుగులో చిరంజీవి పిన్ని కొడుకు దుర్గబాబు నటించిన ఫ్రెండ్ పాత్రను ఆ హిందీ వెర్షన్ లో నేటి తరం హీరో రవితేజ పోషించడం విశేషం గమ్మత్ ఏంటంటే తెలుగు నాట చిరుకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆ కొత్త హిందీ బాణీలకు తెలుగులో పాటలు రాయించి ఆ డబ్బింగ్ సాంగ్స్ ను ఇక్కడ రిలీజ్ చేయించడం అప్పట్లో గూండా రాజ్ పేరిట లియో సంస్థ ద్వారా ఆ డబ్బింగ్ పాటల క్యాసెట్లు మార్కెట్లోకి వచ్చాయి ఒక హీరో తెలుగు సినిమా హిందీలో రీమేక్ అయి మళ్లీ ఆ హిందీ రీమేక్ పాటలు తెలుగులోకి డబ్బింగ్ అవడం అరుదైన ఘటన డాన్స్ ఫైట్లలో ఉత్తరాదని సమ్మోహన పరిచిన చిరంజీవి గురించి ఇంగ్లీష్ మ్యాగజైన్లు ముఖ చిత్ర కథనాలు వేసి ఆకాశానికి ఎత్తాయి గ్యాంగ్ లీడర్ పెద్ద హిట్ దాని రిలీజ్ కు ఐదు వారాల ముందు తెలుగు నాట టికెట్ రేట్లు పెరిగాయి అదే సమయంలో తెలుగు గడ్డపై తీసిన చిత్రాలకు వినోద పన్నులో భారీ రాయితీ కల్పించింది ప్రభుత్వం అప్పటికి ఉన్న ట్యాక్స్ లో ఏకంగా పెద్ద సినిమాలకు దాదాపు నలభై శాతం చిన్న సినిమాలకు డెబ్బై శాతం మేర రాయితీ ఇచ్చారు అలా టికెట్లు రేట్లు పెరిగాక లిచ్చాక వచ్చిన తొలి పెద్ద హిట్ ఇదే నిజానికి పెరిగిన టికెట్ రేట్ల ప్రభావం తెలియక ముందే ఈ సినిమా ప్రదర్శన హక్కులను మామూలు వ్యాపార లెక్కల చొప్పున అమ్మేశారు తీరా రిలీజ్ అయ్యాక పెరిగిన టికెట్ రేట్లలోనూ ప్రజాదరణ బ్రహ్మాండంగా యాంగ్ లీడర్ వసూళ్ల వర్షం కురిపించింది బయ్యర్లందరికీ లాభాల పంట చేతికి అందించింది డెబ్బై ఐదుకు పైగా ప్రింట్లతో రిలీజై ఏకంగా ముప్పై కేంద్రాల్లో నేరుగా మరో పదిహేను నుంచి ఇరవై కేంద్రాల్లో నూన్ షోలతో అన్ని కలిపి యాభై సెంటర్లలో గ్యాంగ్ లీడర్ వంద రోజులు పూర్తి చేసుకుంది హైదరాబాద్ సుదర్శన్ సెవెంటీఎంఎం లో ఏకంగా నూట అరవై రెండు రోజులు ఆడింది చిరంజీవి రై చిరంజీవి రౌడి అల్లుడు వచ్చి సిల్వర్ జూబ్లీ మిస్ అయింది తెలుగు సినీ రాజధాని విజయవాడలో శాంతి థియేటర్ ను శాంతి ప్రశాంతి అంటూ రెండుగా చేశాక వాటిలో వచ్చిన తొలి సినిమా గ్యాంగ్ లీడరే ఏకకాలంలో ఈ రెండింట్లోనూ ఆరు వారాలు ఆడింది అలాగే విజయవాడలో ఒకేసారి రెండు హాళ్లలో ఆరు వారాలాడిన ఘనత దక్కించుకుంది తర్వాత మళ్లీ ఇరవై రెండేళ్లకు గ్యాంగ్ లీడర్ సినీ లవర్ల బెజవాడలో ఆ అరుదైన విన్యాసం చేసింది గ్యాంగ్ లీడర్ కు చిరంజీవితో పాటు విజయశాంతి పెద్ద ప్లస్ కర్తవ్యం హిట్ అయ్యాక యాక్షన్ హీరోలకు దీటుగా విజయశాంతికి లేడీ అమితాబ్ అనే ఇమేజ్ ఉన్న రోజులవి కర్తవ్యం నుంచి ప్రేక్షక ట్రేడ్ వర్గాలు రెండు ఆమెను ఒక హీరోలా చూడడం మొదలు పెట్టాయి అలా ఆ కాలంలోనే ఆశయం పోలీస్ లాకప్ లాంటివి ఆమెతో వచ్చాయి అందుకే ట్రేడ్ వర్గాల దృష్టిలో గ్యాంగ్ లీడర్ ఏకంగా డబుల్ స్టారర్ గా నిలిచింది ఊటీలో గ్యాంగ్ లీడర్ లోని భద్రాచలం కొండ పాట షూటింగ్ జరుగుతున్నప్పుడే కర్తవ్యంలో ఉత్తమ నటిగా విజయశాంతికి నేషనల్ అవార్డు భరించింది వార్త తెలిసిన వెంటనే చిరంజీవి ఆమెను అభినందించి అందరికీ పార్టీ ఇచ్చారు గ్యాంగ్ లీడర్ లో చిరు విజయశాంతి పోటీ పడి నటించారు ఆ ముందు యముడికి మొగుడు స్టేట్ రౌడీ లాంటి వాటితో చిరంజీవి పక్కన డ్యాన్స్ అంటే హీరోయిన్ రాధ తప్ప మరొకరు లేరనే భావన ఉండేది కానీ గ్యాంగ్ లీడర్ తో డాన్స్ లో చిరంజీవితో డి అంటే డి అన్నారు విజయశాంతి టైటిల్ సాంగ్ మినహా ఐదు పాటలు హీరో హీరోయిన్ మధ్య ఉండటం అన్ని మ్యూజిక్ డ్యాన్సుల్లో హిట్ అవ్వడం మరో అరుదైన ఘటన అది ఈ జంటకి సాధ్యమైంది అయితే గ్యాంగ్ లీడర్ ఘనత తమదంటే తమదని వారిద్దరూ అనుకున్నట్టు గుసగుసలొచ్చాయి గ్యాంగ్ లీడర్ సూపర్ హిట్ కు డైలాగ్స్ కూడా కారణం బాపినీడు తొలిసారిగా పరుచురీ బ్రదర్స్ ని డైలాగ్ రైటర్స్ గా పెట్టుకున్నారు బాపినీడు తన మనసుకు దగ్గరైన పాత బొమ్మరిల్లు కథకు సెకండ్ హాఫ్ లో హిందీ గాయల్ ను అనుసరిస్తూ ఈ కథ సిద్ధం చేసుకున్నారు కథ సిద్ధం కావడంతో ఎంవిఎస్ బాబురావు సహకరించారు కథలో స్క్రీన్ ప్లేరో రో సోదరుల సలహాలు ఉపకరించాయి అప్పట్లో ఆ అన్నదమ్ములు రాసిందల్లా బాక్సాఫీస్ బంగారం అయింది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి కాలంలో ఇండస్ట్రీలో సంచలనమైన విజయశాంతి కర్తవ్యం వెంకటేష్ బొబ్బిలి రాజా బాలకృష్ణ లారీ డ్రైవర్ చోబన్ బాబు సుమన్ల దోషి నిర్దోషి హరీష్ బాలశ్రీల ప్రేమ ఖైదీ మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ చిరంజీవి గ్యాంగ్ లీడర్ ఈ ఏడు సినిమాలు రచయితలుగా పరుచూరి బ్రదర్స్ కలం చేసుకున్నవే వేర్వేరు ఇమేజ్లున్న ఆ ఏడు చిత్రాల హీరోలను ఆ సినిమాలు కొత్త ఎత్తులకు తీసుకెళ్లడం మరో చరిత్ర గ్యాంగ్ లీడర్ లో రావు గోపాల్ రావుతో కన్నాంబకు ఎక్కువ కాంచనమాలకు తక్కువ అంటూ చిత్రమైన మ్యాన్ డైలాగ్స్ పెట్టారు నిజ జీవితంలో ఈ ఫక్కీలో డైలాగ్స్ చెప్పుకోవడం అప్పట్లో ఓ క్రేజ్ అసలు ఈ తరహా డైలాగ్ మూల సృష్టికర్త సినీ రచయిత ఎంవిఎస్ హరణాథరావు నవయుగం చిత్రంలో వీడు కత్తికి ఎక్కువ బాంబుకు తక్కువ అని ఒకే ఒక్క డైలాగ్ రాశారాయన అది చూసి ముచ్చట పడ్డ పరుచూరి గోపాలకృష్ణ గ్యాంగ్ లీడర్ లో పాత్రకు సినిమా అంతటా ఈ తరహా డైలాగ్స్ పెట్టడం హిట్ పాయింట్ అయింది అలాగే చిరంజీవి సొంత ఐడియా రఫాడిస్తా అనే ఊత పదం మోస్ట్ పాపులర్ అయింది బామ్మ నిర్మలమ్మతో ఫోటోలోంచి వచ్చినట్టు తాత గెటప్ లో చిరంజీవి మాట్లాడే సీన్లు శబరి డైలాగ్ ట్రాక్ చిరంజీవి చేసిన ఇంప్రూవైజేషన్లే అవి కూడా హిట్టే